చిత్తూరు జిల్లా నాగలాపురం సచివాలయంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం రిజిస్ట్రేషన్ పత్రాలను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ తమకి సొంత ఇల్లు ఉండాలన్న కన్న కలలను ముఖ్యమంత్రి జగన్ సాకారం చేశారని ఎమ్మెల్యే కొనియాడారు. ఓటీఎస్ విధానంతో ఎవరి ఇంటిపై వారికి సర్వ హక్కులు లభిస్తాయని ఆదిమూలం అన్నారు. మనస్ఫూర్తిగా అభినందించుకుంటూ ప్రజలకు తెలియజేసే మా సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా మన అందరి తరఫున వారికి కూడా ఒక ధన్యవాదాలు. ప్రతినిత్యం అక్క చెల్లి గురించి ఆశించే మొహన వ్యక్తి ఈ గృహ నిర్మాణం పైన మనం వచ్చిన తర్వాతనే ప్రతి ఒక్కరు కూడా ఇల్లు పట్టాలి ఇవ్వాలా. ప్రతి అక్క చెల్లి మన ఎండకైనా వానకైనా బాగుండాలా అంటే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమం చేసి కొన్ని వేలాది ఎకరాలు కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో కూడా పరుపతి పోయింది కానీ 18,500 మందికి ఇచ్చాం ఫస్ట్ ఫేజ్లో. మళ్ళా 18,500 మంది మళ్ళా రెండో ఫేజ్ చేస్తాం. అంటే రెండు ఫేజ్ కంటే ఒకేసారి కట్టలేం కాబట్టి 30-35 లక్షల రాష్ట్రంలో ఒక సంవత్సరం సగం ఇంకొక సంవత్సరం సగం కట్టి అక్కడ వినియోగిస్తామని చెప్పి మా మీరు పెద్ద పత చేశాడు. మనందరం కూడా అన్ని అధికారంతో వచ్చారు. కొంతమంది పటాలు ఇచ్చాం, బోర్లు వేసాం, వాళ్ళు పెద్దగా చేశాం. గతంలో పట్ట అంటే ఇచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళు ఎంఆర్ వాళ్ళంతా కూడా. పట్ట అంతా కూడా పెద్దగా చేసి ఇల్లు కూడా వాళ్ళు లాటరీ సిస్టమ్ ఇచ్చి ఇల్లు ఇచ్చాం. ఇది జరుగుతున్న కొద్ది రోజులకే మళ్ళా కొంతమంది దుష్ట శక్తులు మనం జగనన్న చేసే ప్రతి పనికి అడ్డం కలిగించినటువంటి ఈ తెలుగుదేశం నాయకులు కొంతమంది చాలామంది మీ పేపర్ చదవరు పాపం. అయ్యే నింపుకునింది మళ్ళీ డిఎం ప్రభుత్వం వచ్చింది ఎంత ఇస్తున్నా ఒకసారి చూసండి. మన ముఖ్యమంత్రి చెప్పిన వెంటనే ఆనాడు 2,000 ఇచ్చాడు. ఒక సంవత్సరం 2,50 సంస్థన్నాడు. ఆ విధంగా 3 సంవత్సరాలు పెంచుకుంటూ లాస్ట్ సంవత్సరం 3,000 ఇస్తామని చెప్పాడు. ఆ విధంగా 2,000, 2,200 ఇది మీరు తెలుసుకోవాలా. అంత అంత ఘనకార్యం చేస్తున్నాడు. కోట్లు ఇది ఇక్కడ ఎంపీ వెళ్ళంతా మన వాళ్ళు వేలు వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. డబ్బు పంచే వాళ్ళు కూడా హైదరాబాద్